ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ మధ్య ఏబిఎన్లో కే పాల్ గారు మాట్లాడినటువంటి మాటను మాట అని, జీజస్ కూడా హిందువే, నేను కూడా హిందువుని అంటూ కే పాల్ గారు మాట్లాడినట్టుగా వీరు ఇక్కడ చెబుతున్నారు. ఇలా అనొచ్చున దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఏదది జీజస్ కూడా హిందువే, నేను కూడా హిందువుని అని కే పాల్ గారు చెప్పున్నాడు. ఆయన ఈ మాట పలికినట్టుగా అయితే వీడియోలో కనబడలేదు. చూశాను ఆ వీడియో, అది ఒకటి తంపనేను అట్లా పెట్టారు. ఆ యేసు ప్రభు హిందు అని కే పాల్ గారు అనలేదు. నేను చాలా జాగ్రత్తగా చూశాను ఆ మాట అన్నట్లయితే లేదు లేదు. కాబట్టి వారు అనలేదు. కొంతమంది ఏంటంటే వాళ్ళ వ్యూయర్షిప్ పెంచుకోవడానికి అడ్డగోలుగా తంపనేలు చేస్తూ ఉంటారు. కే పాల్ గారు ఎందుకు అంటాడండి, ఆయన క్రైస్తవుడు, కన్వర్షన్లు నేను చేయను అన్నాడు ఆయన. దేవుని ప్రేమను చూపిస్తాను, ఎవరికైనా ఇష్టమైతే నమ్మండి, లేకుంటే లేదు. అందరిని ప్రేమించి అందరికీ సేవ చేయమని దేవుడు నన్ను పంపాడని చెబుతున్నాడు. హిందువుని నేను అని అంటే ఒక వాదం ఉన్నది. ఇప్పుడు హిందూస్థాన్ అంటే ఇండియా, ఇండియాకున్న మారు పేరు. ఆల్ ఇండియన్స్ ఆర్ హిందూస్థానీస్. ఇది హిందూస్థాన్ అంటే హిందువులు మతముగా హిందువులు మాత్రం ఉండే దేశం కాదు. ఇక్కడ ఉండే క్రిస్టియన్స్, బౌద్ధులు, జైనులు, ముస్లిములు, ఇక్కడ నాస్తికులు అందరూ కూడా బయట దేశాలకు పోయి ఎక్కడి నుంచి వచ్చారంటే ఆమె హిందూస్థానిసే ఆయా. సారే జహాన్ సే అచ్చా హిందూ సతా హమారా అని ఇక్బాల్ కవి చెప్పాడు. హిందూస్థాన్ అంటే ఆయన ముస్లిం మరి. ఆ పాట రాసినటువంటి ఇక్బాల్ కవి ఆయన ముస్లిం, హిందూస్థాన్లో ఉంటున్నాడు. మరి హిందుస్థాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్ దేశాలు. హిందుస్థాన్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోయ నాగరికత నుండి ఆ హిందూ పదం వచ్చింది. కనుక కల్చర్ వైజ్ మనం అందరం హిందుస్థాన్లో ఉన్నాం, ఇది హిందూ దేశం. కనుక ఆమె ఇండియన్ క్రిస్టియన్ అన్నట్టు. ఓకే, ఆమె క్రిస్టియన్ అయితే ఇండియన్ కాకుండా పోను కదా. అవును, హిందూ మతం అనేది లేదు. వాళ్ళు అనవసరం గులికి పడుతున్నారు. హిందూ మతం అది హిందుత్వం మతం కాదండి, అదొక జీవన విధానము అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి అది మతం కాదు. మతం కానప్పటికీ మరి అది దేశము, వ్యవహారము, సంస్కృతి దానికి సంబంధించిన మాట అది. అలాంటప్పుడు ఐ మీన్ ఇండియన్ ముస్లిం అంటే తప్పు కాదు, ఐ మీన్ ఇండియన్ క్రిస్టియన్ అంటే తప్పు కాదు, ఐ మీన్ ఇండియన్ బుద్ధిస్ట్ అంటే తప్పు కాదు, ఐ మీన్ ఇండియన్ జైన్ అంటే తప్పు కాదు. అలాంటప్పుడు మరి నేను ఇండియన్ అనే మాటకు అది హిందూ అనేది అనగానే వీళ్ళు ఎంత ఫ్లేరప్ అవుతున్నారంటే అది ఇన్ఫ్లేమబుల్గా భయంకరంగా ఇట్లా పెట్రోల్ మీద అగ్గిపుల్ల గీసినట్టే అంటుకుంటుంది. హిందూ అనగానే ఎంత భగ్గుమని ఎందుకు మండాలా? టేక్ ఇట్ యాజ్ ఎ నేషనాలిటీ. You cannot take it as a religion because they have said there is no religion like Hinduism. Nothing like Hindu religion. Supreme Court ku poi vellu chepparu ga Hindu matham anedi ledandi ani. Ganaka Hindu ante oka deshamu jeevana vidhanam. Aa jeevana vidhanamulo unna Christavulu, aa jeevana vidhanam aa geographical location lo unnatundi Muslimulu. Ikkada deshamulo unna vallandaru by nationality I belong to హిందుస్థాన్. ఆమె హిందూ క్రిస్టియన్ అంటే ఇండియన్ క్రిస్టియన్. ఈ పనికి మన వాళ్ళకి ఎవరు తలకేలు గుజ్జులేదు. వీడియో వీడు చెప్పేది వినడు, విమర్శించాలనే ఆశ తప్ప విని నేర్చుకుందామనే అంత సంస్కారం లేదు. మీరు ఇప్పటికైనా ఎప్పటికైనా ఈ కొరియా ఫారెస్ట్ కంట్రీస్కి మీరు కొరియన్ ఎయిర్లో కానీ ఫారెస్ట్ కంట్రీ ఎయిర్వేస్లో మీరు వెళితే వాళ్ళు ఏ మీల్ కావాలని ఫ్లైట్ బుక్ చేసినప్పుడే రాసుకుంటారు. దాంట్లో ఒక దాని పేరు హిందూ మీల్. నేను అమెరికాకు పోయినప్పుడు 1996లో నేను కొరియన్ ఎయిర్లో పోయి ఇక్కడ నుంచి ఈస్ట్ నుంచి కింద నుంచి చాలా 36 అవర్స్ పోయాను. సోల్ సియోల్ అంటారు, అక్కడ నుంచి మార్చుకొని చేంజ్ మళ్ళీ. అయితే నేను
ఫ్లైట్లో ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్ వచ్చి వాట్ మీల్ విల్ యూ హ్యావ్ అని అంటే ఏంటి అని అంటే ఏమున్నాయి దగ్గర అని అడిగాను. అడిగితే మెను చూపిస్తే హిందూ మీల్ అని ఉంది. మరి ఇది హిందూ మీల్ క్రిస్టియన్ మీల్ బుద్ధిస్ట్ మీల్ ముస్లిం మీల్ కూడా ఉంటుందా, లెట్ మీ సీ వాట్ దట్ హిందూ మీల్ ఈజ్ అని ఐ వాంట్ దిస్ అని ఆర్డర్ చేశాను. వైట్ రైస్, పప్పుచారు, అప్పడము, పెరుగు మిరపకాయ, ఇంత ఊరగాయ బద్ద, మామిడికాయ, సాంబారు, ఇవన్నీ పెట్టింది. అంటే సౌత్ ఇండియన్ వెజిటేరియన్ మీల్, దాన్ని వాళ్ళు హిందూ మీల్ అంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం హిందూ అంటే రిలీజన్ కాదు, అదొక భూభాగము. కనుక నేను హిందూనేని ఆయన అన్నాడంటే చాలా కాలంగా ఉంది వాదన. మీ మతం ఏదైనా కూడా ఆ మతం ఉండని దాని ముందు హిందూ అనే మాట జోడించండి. మీరు హిందువులా క్రైస్తవులా అని అడగొద్దు, అదేమో రిలీజన్ కాదు, ఇదేమో రిలీజన్ ఓకే కదా. మనోళ్ళు కూడా తెలివి తక్కువ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మీడియాలో, సరిగ్గా పండితుడు ఎవడు మాట్లాడడం లేదు.